హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కే సూపర్ మామ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ క్రంచీ రోడ్ సైడ్ మిర్చి బజ్జీ ఆ పేరింటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా మిర్చి బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నా స్టైల్లో చేస్తే కారానికి కారంగా ఉన్న ఎంతో ఇష్టంగా ఎన్నైనా తినేస్తారు పైగా క్రంచీగా కూడా ఉంటాయి లెట్ స్టార్ట్ ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒక ఎడ్జెస్ ఇలా ఉన్న బౌల్ని ఒకటి తీసుకోవాలండి దీంట్లో ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను నేనైతే ఈ శనగపిండిని వన్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బియ్యాన్ని కలుపుకొని పిండి పట్టించుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పిండి అనేది ఇంట్లో ఆడించుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి మిరపకాయ బజ్జీలైనా ఏ బజ్జీలైనా చాలా బాగుంటాయి ఇలా చేసి చూడండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనం లమ్స్ లేకుండా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారా పిండిని లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలండి ఇలా ఉంటేనే మనం మిర్చి బజ్జీకి బాగా పట్టుకుంటుంది పిండి సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ నేను ఇక్కడ ఒక పది మిరపకాయ బజ్జీలు తీసుకున్నాను ఈ మిరపకాయ బజ్జీలకి ఎలాంటి మిరపకాయలైనా బాగానే ఉంటాయండి నా స్టైల్లో చేస్తే ఎలాంటి మిరపకాయలైనా ఎంత కారంగా ఉన్న మిరపకాయలైనా కానీ మిర్చి బజ్జీలు చేసుకోవచ్చు కారం అసలే ఉండవండి ఇలా చేసుకుంటే ఇలా మిరపకాయకి ఒక చివరిన కట్ చేసుకొని దీంట్లో ఉండే సీడ్స్ని ఇలా తీసేసుకోవాలి స్పూన్ చివరిని యూజ్ చేసి ఇలా సీడ్స్ని తీసుకుంటే మనకి చేతులు కూడా మండకుండా ఉంటాయి ఇలా అన్ని మిరపకాయలకి కూడా ఇలా చివరిని కట్ చేసుకొని మధ్యలోకి చీల్చుకొని దీంట్లో ఉన్న సీడ్స్ని రిమూవ్ చేసుకోవాలి ఎలాంటి మిరపకాయ బజ్జీలు తీసుకున్నా ఎలాంటి మిరపకాయలు తీసుకున్నా కానీ అసలు కారం ఉండవండి ఇలా చేసుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలన్నింటినీ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని ఒక చిటికెడ్ సాల్ట్ని తీసుకొని దీంట్లోకి స్టఫ్ చేసుకోవాలి దీంట్లో ఇదే మెయిన్ అండి ఇలా సాల్ట్ని స్టఫ్ చేసుకోవడం వల్ల ఎంత కారంగా ఉండే మిరపకాయలైనా కూడా అసలు కారం ఉండవండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి ఒక వాయికి సరిపడా సాల్ట్ని వీటిలోకి స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం కూడా మనం ఇక్కడ స్టఫ్ చేసి పెట్టుకోవడం వల్ల వాటర్గా అయిపోయి ఆయిల్ చిట చిట అంటుందండి సో మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీలు వేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇలా పిండిని ఈ చీల్చిన మధ్యలో ఫింగర్స్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి పిండి అనేది ఇలా చీలికలోకి వెళ్లకుండా చూసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి మిరపకాయలు కూడా లోపల కూడా బాగా కాలి చాలా బాగా టేస్టీగా ఉంటాయి అసలు కారం ఉండవు బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి బజ్జీలు వేసాక ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల బజ్జీలని ఇప్పుడు రెండో వైపుకి అంటే మిరపకాయలు ఉండే సైడ్కి కూడా టర్న్ చేసుకొని బాగా కాలేలాగా వేయించుకోవాలి చూసారా ఇలా బాగా వేయించుకోవాలి మిరపకాయలు ఉండే సైడ్ కూడా ఇలా వేయించుకోవడం వల్ల మన మిరపకాయలు అనేవి అసలు కారంగా ఉండవు చాలా టేస్టీగా క్రంచిగా కూడా ఉంటాయి మిరపకాయలు కూడా తినేయచ్చు ఇలా వేగిన మిరపకాయలని ఇలా తీసేసుకోవాలండి మనం వీటిలో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఆగిపోతే ఇలా టర్న్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలాగే అన్ని అన్ని మిరపకాయ బజ్జీలు కూడా మనం వేసుకుందాము ఇలా చీలికల్లోకి పిండి వెళ్లకుండా వేసుకోండి చాలా బాగుంటాయి మిరపకాయలతో సహా తినేయచ్చు చాలామందికి ఇలా తెలియక పిండిని మొత్తం మిరపకాయని పిండిలో ముంచేస్తారు అలా ముంచేయడం వల్ల లోపల మిరపకాయలు అస్సలు ఏం బాగోవు సో ఇలా టర్న్ చేసుకొని రెండో వైపుకి కూడా కాల్చుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్కి వచ్చాక మనం తీసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసారా ఎంతో టేస్టీగా చాలా క్రంచిగా కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఈ మిరపకాయ బజ్జీల్ని ఒక టిష్యూ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే చేసుకుంటుంది టిష్యూ పేపర్ అనేది చూసారా ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా చాలాసేపు క్రంచిగా కూడా ఉంటాయి తెలంగాణలో అయితే ఇలానే చేసుకుంటారండి మిరపకాయ బజ్జీలు ప్రతి బండి మీద కూడా ఈ మిరపకాయ బజ్జీలు లేకుండా ఉండవు చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో